ప్రధానమైనటువంటి డిమాండ్ జనసేన పార్టీ దాని మీద కూడా నెల రోజుల్లోనే మేము కార్యాచరణ ప్రకటించి ప్రజా ఉద్యమం దీక్ష కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకో ప్రధానమైన సమస్య అవినిగడ్డలో ఇవాళ మురుగు కాలవలో ప్రధానమైనటువంటి రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. మీ హెడ్ క్వార్టర్ లో మీరు ఉన్నారు, ఒక ప్రధానమైనటువంటి మేజర్ పంచాయతీ కింద ఉన్నటువంటి డ్రైనేజీని కూడా మీరు పట్టించుకోవట్లేదంటే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఏ సందులో కన్నా ఎలా మురుగు నీరు రోడ్డు మీద ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణం స్పందించి ఈ మీరు మేము సంయుక్తంగా పోరాటం చేసిన సమస్యలు ఇవన్నీ మేము చెప్పింది. కాబట్టి ఈ మూడు విషయాల్లో కనుక మీ యొక్క పార్టీ ప్రభుత్వం స్పందించకపోతే మా జనసేన పార్టీ తప్పకుండా ఆ మూడు విషయాల్లో మరియు పూర్తికాలం దీక్షా కార్యక్రమాలు చేసే ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే వరకు మేము పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తూ మీరు సూచనలు కూడా ఇవ్వమంటున్నారు కాబట్టి మేము ఈ రోజు నుంచి మీకు సూచనలు ఇస్తున్నాం. మళ్ళా మా మీద విమర్శలు ప్రతి విమర్శలు కాదు, మేము కూడా విమర్శలకు ప్రతి విమర్శలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. జనసేన పార్టీ ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది తప్ప మేమేదో పారిపోయి మీ మాటలకు భయపడేటువంటి వ్యక్తులు మాత్రం జనసేన పార్టీలో లేరు అనేటువంటి విషయం ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మా మీద అవాకులు చవాకులు అయినటువంటి మాటలు మీరు ప్రయోగించమాకండి. మంచి సాంప్రదాయమైనటువంటి మాటలను మాట్లాడండి. సాంప్రదాయబద్ధంగానే మనం రాజకీయాలను ముందుకు తీసుకువెళ్దాం, ఎవరి బాధ్యతను వాళ్ళని నిర్వర్తిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ సమస్య అడిగేది ఒకటే రెండు మీడియా ముఖంగా మీరు సమస్యలు ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఎటువంటి సమస్య లేకుండా చూడండి, అది మాకు కావాల్సింది. అంతేగాని మేము ఉద్యమాలు చేసి మా కాపాలు వేసుకుంటున్నాము, జనసేన పార్టీని అదని ఇదని అనడం కాదు. మీరు ఏదన్నా మంచి పనులు చేసి ఉన్న ప్రజల సమస్యలను తీర్చండి. మేమే ఎందుకు విమర్శ చేస్తాం, మేము ఇంకా కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటాం. ఈ మీడియా ముఖంగా నేను అడిగేది ఒకటేనండి, మీరు ఏవైతే ఇచ్చారో వాగ్దానాలు అవన్నీ నెరవేర్చి అట్లాగే ఏదైతే మొన్న జరిగిన ఎదురుమండి దీవుల గురించి జరిగిన కార్యక్రమం గురించి మీరు అంటే స్పందించి మరి మొన్న మీరు వెళ్ళినప్పుడు 16వ తారీఖు నుంచి మేము పనులు మొదలు పెడతాం అన్నారంట. చూస్తే నేను వీడియో చూసాను, ఆ వీడియోలో కూడా ఉంది. మరి 16వ తారీఖు నుంచి మొదలు పెడతారా లేకపోతే ఇంకో 16 నెలలకు మొదలు పెడతారా చూసి దాన్ని బట్టి మేము మళ్ళీ ఉద్యమం చేసి ఈసారి మాత్రం చేసే వరకు కూడా అక్కడ గట్టిగా ఉద్యమాలు చేసి తెలుసుకుంటామని మీడియా మొత్తం మీకు తెలియజేసుకుంటాం.